వీర్ కుమార్ గారు కాకుండా మేము ఆలోచించుకుని మేము నిర్వహించడానికి కొంచెం మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. వీర్ కుమార్ గారికి సంబంధం లేకుండా నంబర్ 200 ఏ ఉండాలి, ఏ రకంగా ఉండాలి అని నిర్ణయించుకోవడానికి అనుకుంటున్నాను. అదొక అంశం. రెండవ అంశం, ఈ వేదిక మీద అనేక అంశాలు చర్చకు వచ్చినాయి కానీ ఇలాంటి అంశం ఉండడం కాదే. నేను ఆలస్యంగా చెప్తున్నా ఎక్కువ ఇరిగేషన్ సర్వీస్ బీచ్ మీద కాన్సన్ట్రేషన్ బాగా జరిగింది కానీ ఈ 9 and 10 ఇన్స్టిట్యూషన్స్ గురించి ఎక్కువ డిస్కషన్ రాదు. వీటిని గురించి డిస్కషన్ ఎప్పుడొచ్చింది అంటే ఎంసెట్ వచ్చినప్పుడు వీళ్ళు కండక్ట్ చేయాలా వాళ్ళు కండక్ట్ చేస్తారు, వీళ్ళు నోటిఫికేషన్ ఇవ్వాలన్నా వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇటువంటి సమస్యలు ఆర్టీసీ ఒకటి ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడే డిస్కషన్ వచ్చింది కానీ ఇన్స్టిట్యూషన్ షెడ్యూల్ 10 కూర్చున్నటువంటి ఇన్స్టిట్యూషన్ గురించి ఇంత డీటెయిల్ గా ఇంత డెప్త్ గా వాటి గురించి ఆలోచించడం కానీ డిస్కషన్ కానీ జరగలేదు అని నేను ఆనెస్ట్ గా మీ ముందు చెప్పదలుచుకున్నాను. మిగతా మిత్రులు విభేదించవచ్చు కానీ నాకు ఆలోచన. రెండవది మనందరికీ తెలుసు యాక్ట్ ఏ రూపంలో ఏ సందర్భంలో పాస్ అయిందనే నిన్న మీటింగ్ లో కూడా చెప్పాను. నేను చెప్పల స్ప్రే పెట్టి దౌర్జన్యం చేస్తే బిల్లు పాస్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఆ రోజు పాస్ అవుతుందా తెలియదు, పాస్ అవ్వదా తెలియదు. ప్రతి క్షణం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పేషెంట్ ఉంటే బయట మిత్రులకు బంధువులకు ఏ రకంగా ఉంటుందో అటువంటి పరిస్థితుల్లో బిల్లు పాస్ అయితే యాక్ట్ అయ్యింది. కనుక మనం ఎక్కువ చర్చించుకోవడానికి వీలు కాదు. అందులో ఏముందో సరిగ్గా తెలియదు, మనం చర్చించుకోలేదు. కనుక ఇప్పుడు సమయం ఏంటి అంటే దీంట్లో ఒక సూచించాల్సినటువంటి అమెండ్మెంట్ చేయండి. మనం ఆలోచించాల్సింది ఈ యాక్ట్ లో కావాల్సినటువంటి అమెండ్మెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆల్రెడీ ఆలోచిస్తున్నది ఈ సందర్భంలో ఏ రకమైనటువంటి అమెండ్మెంట్స్ తీసుకురావాలి అనేది మనం కూడా అమెండ్మెంట్స్ తీసుకురావాలి. దీని గురించి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని మీరందరూ ఇందులో చాలా సీరియస్ గా వర్క్ చేసినటువంటి వాళ్ళం కాబట్టి మీరు ఆలోచించండి. మనం దాని గురించి ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించండి. అంతకుముందు అంటే ఎప్పుడు అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మేము ఓపెన్ గా డిక్లేర్ చేసింది ఏంటి అంటే ఈ కామన్ క్యాపిటల్ 10 ఇయర్స్ అవుతా లేదు, 5 ఇయర్స్ చాలు అనేటువంటి కామన్ క్యాపిటల్. అసలు కామన్ క్యాపిటల్ కాన్సెప్టే మంచిది కాదు. కామన్ క్యాపిటల్ 10 ఇయర్స్ అవుతా లేదు, 5 ఇయర్స్ చాలు అనేటువంటిది ప్రధానమైనటువంటి అమెండ్మెంట్ గా మనం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని వాళ్ళు వాళ్ళు కూడా ఎంత తొందరపడితే బాగుంటావు అనేటువంటి పరిస్థితి ఉన్నట్టుగా కనబడుతున్నది. అది మరి ఆర్టిఫిషియలో రియలో తెలియదు కానీ వాళ్ళు కూడా అటువంటి భావన చూపిస్తున్నారు. మంచిదే, ఎంత తొందరగా వాళ్ళు దానికి కలిసి పోతే మనకు అంత మంచిది అన్నట్టుగా మనకుంది, వాళ్ళు కూడా ఉంటే బాగానే ఉంటుంది. కనుక ఇది 10 ఇయర్స్ పదవి 5 ఇయర్స్ చేయడానికి ఫస్ట్ అమెండ్మెంట్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటి ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఎంతగా ఇంకెన్నాళ్ళు అనేటువంటి ఇంకెన్నాళ్ళు అనేటువంటి పరిస్థితి వెనక మనం అందరూ ఆలోచించి దాని కొరకు మరి కమిటీ వేస్తారా, ఏ రకమైనటువంటి అమెండ్మెంట్ తీసుకురావాలి అని ఆలోచించడానికి కమిటీ వేస్తారా, లేకుంటే ఒక చర్చ వేదిక వెళ్తారా అనేది మనం ఆలోచించాలి. ఏ రకమైనటువంటి అమెండ్మెంట్స్ రావాలి అనేటువంటి యాక్ట్ స్టడీ చేసి యాక్ట్ లో అమెండ్మెంట్స్ ఏ రకంగా తీసుకురావాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి చెప్తారు. వేదిక అవసరం అని చెప్పి నేను భావిస్తున్నారు. ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడలేదు. నేను ఎందరికీ ధన్యవాదాలు.